నక్సల్స్ ప్రభావితం ఎక్కువగా ఉన్నటువంటి జార్ఖండ్లో ఎన్నికల నగారా మోగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎలక్షన్స్కి, ఐదేళ్ళు పూర్తి చేసుకుంటే జనవరి 5వ తారీఖుతో అక్కడ జార్ఖండ్ అసెంబ్లీ యొక్క పదవీకాలం అంటే కాలం అనేది టర్మ్ అనేది ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈసీ 5 ఏళ్ళు ముగుస్తున్నందున ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. మొత్తం 5 దశల్లో ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మనకు తెలుసు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, రఘుబర్ దాస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆయన ఆ పార్టీకి ఈ మరో రెండు అంటే ఆల్ ఇండియా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీతో పాటు జార్ఖండ్ వికాస్ మోర్చా అనే ఒక పార్టీ ఉంది. వాళ్ళిద్దరు అంటే ఈ ముగ్గురు కలిసి ఈ 5 ఏళ్ళ పాటు గవర్నమెంట్ రన్ చేశారు. మొత్తం 81 సీట్లు జార్ఖండ్లో ఉన్నాయి. సో 81 సీట్లు 5 దశల్లో ఎన్నికలు జరిపేందుకు ఈసీ ఎన్నికల సంఘం నిర్ణయించింది. మెయిన్గా 5 దశల్లో ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందంటే జార్ఖండ్ అంటే మనకి నక్సల్స్ ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. సో ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తే ఖచ్చితంగా కొంత అసాంఘిక కార్యక్రమాలకు కానీ కొద్దిగా విద్రోహ శక్తులకి కొద్దిగా తావిచ్చినట్టుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ విధంగా 5 దశల్లో ఎలక్షన్ నిర్ణయించేందుకు సిద్ధమైంది. ఆ 5 దశల్లో మనం చూసినట్లయితే ఎప్పుడెప్పుడు ఇరగబోతుంది, ఎప్పుడెప్పుడు జరగబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే 6వ తేదీన షెడ్యూల్ని రిలీజ్ చేస్తారు. అంటే షెడ్యూల్ అంటే అదే నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ అయింది, షెడ్యూల్ అంటే ఎప్పుడు ఎలక్షన్ ఎన్నికలు జరుగుతాయి ఆ డేట్లు ఇచ్చారు. దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇక ఎలక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే 30 నవంబర్ మొదటి దశ జరుగుతుంది ఎలక్షన్స్. అదేవిధంగా 7 డిసెంబర్ 2వ దశ, 12 డిసెంబర్ 3వ దశ, 16 డిసెంబర్ 4వ దశ, 20 డిసెంబర్ 5వ దశ. ఇలా 5 దశలు ఎన్నికలు జరగనున్నాయి. 23వ ఫలితాలు రానున్నాయని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల ఫలితాలను మనం పరిశీలించినట్లయితే మొత్తం 81 సీట్ల అసెంబ్లీలో బీజేపీ 37 సీట్లను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 5 సీట్లు, అదేవిధంగా జార్ఖండ్ వికాస్ మోర్చా 6 సీట్లు. వీళ్ళ ఇద్దరితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఫస్ట్ వీళ్ళిద్దరే ఓన్లీ బీజేపీ అండ్ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 5 సీట్లు గెలిచినటువంటి వాళ్ళతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. తర్వాత జార్ఖండ్ వికాస్ మోర్చా కూడా వారితో కలవటం అంటే సంకీర్ణ ప్రభుత్వంలో కలవటం జరిగింది. సో 5 ఏళ్ళ పాటు ఫుల్ ఫ్లెజ్డ్గా గవర్నమెంట్ని రూల్ చేశారు. ఆ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా అనే ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి అది మెయిన్ లీడ్ పార్టీ అని చెప్పుకోవచ్చు. గతంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. 11 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ కేవలం 8 సీట్లు మాత్రమే గెలిచింది. ఈసారి జరగబోయే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా ఇద్దరం కూడా మేము కలిసి కంటెస్ట్ చేస్తామని ఇప్పటికీ ఒక అలయన్స్ కూడా సిద్ధం చేశారు. బట్ బీజేపీ మాత్రం సింగిల్ అనేది చేసి అప్పుడు నెక్స్ట్ ఫలితాల తర్వాత అవసరమైతే ఎవరైతే కొన్ని ఉంటే జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీ కానీ లేదంటే జార్ఖండ్ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ వీళ్ళందరం కూడా కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అర్థమవుతుంది. మెయిన్గా కేవలం 81 సీట్లు మాత్రమే ఉన్నటువంటి అసెంబ్లీకి 5 దశల్లో ఎన్నికలు జరపాలని ఈసీ నిర్ణయించుకోవడం సంచలనం అని చెప్పుకోవచ్చు. జనరల్గా మనం ఎక్కువ సీట్లు ఉంటే ఆల్మోస్ట్ 280 లేదంటే 300 సీట్లు అట్లా ఏమైనా ఉంటే 400 అట్లా అసెంబ్లీ సీట్స్ ఏమైనా ఉంటే కొన్ని దశల్లో ఒకేసారి నిర్వహించడం కష్టం కాబట్టి కొన్ని దశలు నిర్వహిస్తూ ఉంటారు, 4 దశల్లో పెట్టుకుంటారు. కానీ కేవలం 81 సీట్లు మాత్రమే ఉన్నటువంటి జార్ఖండ్ అసెంబ్లీకి 5 దశల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటనేది ఆసక్తిని రేపుతుంది. మెయిన్గా మెయిన్ రీజన్ అయితే అదే అని చెప్పుకోవచ్చు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్కడ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వైపు అన్నీ కూడా ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంతరాలకు చోటు లేకుండా పోలింగ్ సరళ అంతా కూడా ప్రశాంతంగా జరిగేందుకు వీలు ఉండేలాగా బలగాలను ఎక్కువగా మొబిలైజ్ చేయొచ్చు. ఒక దశ అంటే 5 దశలు 81 సీట్లు ఉన్నటువంటి అసెంబ్లీకి 5 దశలు జరుగుతున్నాయంటే 4 దశల వరకు ఒక్కొక్క దశకి 20 సీట్లకు మించి 20 అసెంబ్లీలకు మినహాయించి ఎన్నికలు జరగవు. సో 20 అసెంబ్లీలకి 1 దశలో ఎన్నికంటే మనకి కావాల్సినటువంటి పవర్ ఉంటుంది అంటే కేంద్రానికి అంటే ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎన్నికలు సజావుగా జరిగేలా బలగాల్ని బాగా మోహరించవచ్చు. అన్ని బలగాలను కూడా మోహరింపు చేసి ఎటువంటి అవాంతరాలు తావు లేకుండా పర్టికులర్గా నక్సల్ చర్యలకు ఎలాంటి అవకాశం లేకుండా చాలా బలంగా పెట్టవచ్చు సెక్యూరిటీని. సో ఈ నేపథ్యంలోనే 5 దశలు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి రఘుబర్ దాస్ ప్రభుత్వం మరి మళ్ళీ ఈ 5 దశ ఎన్నికల్లో కూడా అయిపోయిన తర్వాత డిసెంబర్ 23 ఫలితాల తర్వాత ఎటువంటి ప్రభావం చూపెడుతుంది, రఘుబర్ దాస్ చేసినటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా అనేది తెలియాలంటే మటుకు ఖచ్చితంగా డిసెంబర్ 23 వెయిట్ చేయాల్సిందే. బట్ జార్ఖండ్ ముక్తి మోర్చా మెయిన్ లీడ్ ఏదైతే జార్ఖండ్ ఒక జార్ఖండ్ రాష్ట్రాన్నే బేస్ చేసుకుని పుట్టినటువంటి పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా, దాంతో కాంగ్రెస్ కలిసి 2 అలయన్స్లో పోటీ చేస్తున్నారు. సరే మరి ఎటువంటి ప్రభావం ఉంటుందో చూడాలంటే డిసెంబర్ 23 వరకు ఖచ్చితంగా ఆగాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.